వెల్కమ్ టు జిఆర్ మీడియా. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వైల్డ్ అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. తాజాగా వైల్డ్ డాగ్ ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి చిత్ర యూనిట్ కి విషెస్ తెలియజేశారు. హైదరాబాద్ లో 2007లో జరిగిన గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ మరియు 2013 దిల్సుఖ్ నగర్ బాంబ్ పేలుళ్ల ప్రధాన సూత్రధారులైన టెర్రరిస్టులను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన ఎన్ఐఏ టీమ్ కథే ఇదని ట్రైలర్ లో అర్థమవుతుంది. ఇందులో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మ అలియాస్ వైల్డ్ డాగ్ అనే ఎన్ఐఏ ఏజెంట్ గా నాగ్ కనిపించనున్నాడు. నాగార్జునకు జోడీగా దియా మిర్జా నటించింది. నాగ్ ఈ సినిమాలో వయసు మీద పడిన పాత్రలో వైట్ హెయిర్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. దేశం కోసం ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టుకునే ఎన్ఐఏ టీమ్ గురించి ఈ చిత్రంలో చూపిస్తున్నారు. కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసిన నాగ్ మరోసారి వైవిధ్యమైన సినిమాతో వస్తున్నాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. వైల్డ్ డాగ్ సినిమాలో యాక్షన్ సీన్స్ మేజర్ రోల్ ప్లే చేయబోతున్నాయని ట్రైలర్ లో అర్థమైంది. టెర్రరిస్టులను పట్టుకోవడానికి ఎన్ఐఏ టీమ్ ఎలాంటి సాహసాలు చేస్తారో తెలియజేయడానికి రిస్కీ లొకేషన్స్ లో షూట్ చేశారు. దీనికి తమ్మనందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, షానెల్ డియో సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తం మీద ఈ యాక్షన్ ప్యాక్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటుంది ప్రేక్షకుల్ని. ఈ చిత్రానికి శ్రవణ్, కటికనేని ఎడిటింగ్ వర్క్ చేయగా డేవిడ్ యాక్షన్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మురళి ఎస్వి ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రంలో సయామి కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, ప్రకాష్ సుదర్శన్, బిలాల్ హుస్సేన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. మరోసారి ప్రయోగాత్మక సినిమాతో వస్తున్న నాగార్జునకి వైల్డ్ డాగ్ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాలి అంటే మాత్రం ఏప్రిల్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే. ఆల్ ది బెస్ట్ టు మూవీ టీమ్.